ఆహా, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగి యుగి. వినడానికి చదవడానికి బ్రహ్మాండంగా ఉంది స్వామి. స్వామి, నేనిప్పుడు పని మీద వెళుతున్నాను, నీకు రైట్ అనిపిస్తే సపోర్ట్ చెయ్యి, రాంగ్ అనిపిస్తే ఇక్కడే చంపేయి. అయినా చంపడాల గురించి స్వామికి నేను కొత్తగా చెప్పేది ఏముంది? ఎవరిని ఎక్కడ ఎప్పుడు ఎలా చంపాలో స్వామికి బాగా తెలుసు. వెళ్ళొస్తా స్వామి, వెళ్ళొస్తా. ఏడుగుడవాడా వెంకటరమణ గోవిందా. దేవుణ్ణి పొగుడుతుంటే భక్త రామదాస్ అనుకున్నాను, కానీ ఆ దేవుణ్ణే ఛాలెంజ్ చేశాడు. వెరీ ఇంట్రెస్టింగ్. లెట్స్ వెయిట్ అండ్ సీ. తిరుపతి దర్శనానికి వెళ్లాల్సిన సెంట్రల్ మినిస్టర్ తిన్నగా తిరుమల వెళ్ళాలి, కానీ తలకోన గెస్ట్ హౌస్కి దేని గోకడానికి వెళ్ళినట్టు ఆక్పాక్ తమలపాకులనా? అందుకే డ్యామ్ దగ్గర తలరాత తలకిందులైంది. ఏం శైలం, గోవిందా గోవిందే. సెంట్రల్ మినిస్టర్ కిడ్నాప్ వెనుక విదేశీ హస్తముందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్. ఈ అనూహ్యమైన కిడ్నాప్ వలన పోలీస్ డిపార్ట్మెంట్ విమర్శల పాలైంది. మీ విమర్శల కిషోర్, బీవేర్, డోంట్ గో ఎనీవేర్. పోలీసులకి తాకత లేదా? సిబిఐకి దిమాగ్ లేదా? స్పెషల్గా ఎన్ఐ హాతలో కేసు పెట్టారు. పీచే మతలబ్ క్యా హై? కరోనా టైంలో ఈ టచ్చింగ్లకి ఇచ్చింగ్లు ఏంటో, అంత ఇచ్చింగేగా. శృతి గారు, ఈ సీజన్లో మీకు రుద్దుడు ఎక్కువైంది అనుకుంటా. శానిటైజరు, మాస్క్ వాడుతున్నారు కదా? మీరు కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నారు, కంట్రోల్ చేయటం. ఎన్ఐ ఆఫీసర్ నువ్వా నేనా? మీరేనండి. టెంపరీ డ్రైవర్, టెంపర్ తగ్గించు. కమ్ ది సైడ్. ఏమయ్యా, నువ్వేదో ఇంపోర్టెడ్ ఐఫోన్ అనుకున్నానే, లోకల్ చైనా ఫోనా? అయినా నా ఎన్ఐఏ కోటేసుకుని ఏం బిల్డప్ ఇచ్చావయ్యా, నీతో కష్టమే. కష్టం ఏంటి కష్టం సార్? ఇష్టం ఉన్నా కష్టమే, ఇష్టం లేకపోయినా కష్టమే.
ఇష్టం కష్టం, కష్టం ఇష్టం రెండు స్నేహితులు సార్. తొలి వలపు కష్టం, తొలి గెలుపు కష్టం, తొలి కాన్పు కష్టం. మీరు ఏమనుకోకపోతే తొలి రాత్రి కష్టమే. బాబ్జీ ఓవర్గా మాట్లాడుతున్నారు. మీకు ఇష్టం అని మాట్లాడు కాదు ఇటు. సారీ మేడం, ఇదిగో నేను కొడు. ఎవడెత్తుకుపోయనో మినిస్టరు గారిని, ఎవడెత్తుకుపోయనో మన మంత్రి గారిని, గద్దెత్తుకుపోయేటందుకు కోడి పిల్లనా సారు, పిల్లెత్తుకుపోయేటందుకు ఎలగ పిల్లనా. శ్రీరామనవమి రోజు సీతమ్మను చెరవట్టిన రావణుడోలే వచ్చి ఎత్తుకెళ్ళిపోయినట్టు, ఎవడెత్తుకుపోయనో మినిస్టరు గారిని. అసలు ఇటు ప్రాపర్ రూటే లేదు. నేను అమ్మాయి కనబడితే డైవర్ట్ అవుతున్నట్టు ఎవరైనా కాల్ చేస్తే కసిగసిగా వచ్చి ఉంటాడు మేడం.